చచ్చిపోయినది. అందుకని భగవద్ ఆరాధనలో కూడా అర్ఘ్యం పాద్యమే ప్రధానం. వచ్చారు ముందు కళ్ళు కడుక్కుందుకు నీళ్ళు ఇవ్వండి, తర్వాత చేతులు కడుక్కోమని చెప్పండి. చేతులు కడుక్కోవడమే వీళ్ళు చాలా పద్ధతి, 2 ఏళ్ళు 6 నెలల పాటు కడుగుతూనే ఉన్నాం. ఇంకా శానిటైజేషన్ పేరు మీద ఆ చేతులు కడుక్కోవడం ఎంత ప్రాధాన్యమో మనకి షోడశోపచారాల్లో చెప్పారు. హస్తయోహో అర్ఘ్యం సమర్పించామంటే చేతులు కడుక్కోవడం కాదు, పాదయో పాద్యం సమర్పించామంటే కాళ్ళు కడుక్కోవడం కాదు. ఇదంతా శుభ్రత కోసం కాదు, ఎందుకని బయట తిరిగి వస్తారు. ఆ రోజుల్లో చెప్పులు కూడా లేవుగా, అందరూ మామూలుగానే తిరిగేవాళ్ళు. మరి కాలికి దుమ్ము అంటకుండా ఎలా ఉంటుంది? ఇంట్లోకి రావాలంటే ఆ దుమ్ము వదలాలా వద్దా? ఇందుకోసం దేవుళ్ళకు కూడా అవే ఆచారాలు. భారతీయ ధర్మం అందులో హిందూ ధర్మంలో విశేషం ఏమిటంటే దేవుడు ఆచారాలు మనుషుల మీద రుద్దరు, మనుషుల ఆచారాలే దేవుడు పాటిస్తాడు. ఇక్కడ నువ్వేం చేస్తే అదే, నువ్వు ఎలా అంటే అలాగే, నీ పుట్టినరోజే నా పుట్టినరోజు, నాకు పెద్ద పెద్ద పిండి వంటలు చేయడం ఏమి ఉండరాళ్ళకి ఏముందిరా అని చెప్పి అంతే, బియ్య పిండి అయిపోయాయి, ఇంత గోపుకుండా ఇంత శనగపప్పు కలుపు లేకపోతే లేదు. అలాగే మనకి 9 రోజులు కూడా ఇక్కడ చేసినటువంటి అర్చనలు, ఆరాధనలు, అలంకారాల్లో చూడండి, ప్రతిరోజు ప్రత్యేకమైన అలంకారం, ప్రతిరోజు ప్రత్యేకమైన అర్చన, ప్రతిరోజు ప్రత్యేకమైన పూజ, ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి నైవేద్యం. అంటే పిల్లలకు కూడా నిన్న పెట్టిన పిండి వంటే ఇవాళ పెట్టకుండా మళ్ళీ ఇవాళ కొత్త పిండి వంటే అంటే వాడు వచ్చి పూజ కూర్చుంటాడు. నిన్నటి దేరా అబ్బా నిన్న నేను నాకు నచ్చలేదని వెళ్ళిపోతాడు. కనీసం ఇవాళ నచ్చుతుంది కదా. ఇంత పిల్లల మనస్తత్వాన్ని కూడా మన వాళ్ళు దృష్టిలో పెట్టుకున్న పైగా ఇక్కడ నైవేద్యాలు పెట్టేటువంటి అటుకులు కానీ, ఉండ్రాళ్ళు కానీ, చెరుకు ముక్కలు కానీ ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవాళ పౌష్టికాహారం పేరు మీద అవన్నీ తినమని చెబుతున్నారు మండి. అవి మనకి నైవేద్యం.